అందరికీ నమస్కారం మిత్రులారా. జుట్టు తెల్లగా కావడం, వైట్ హెయిర్, ఈ ప్రాబ్లం యూజువల్గా తలనరవడం అనేది ఏజ్ వైజ్ జరుగుతూ ఉంటుంది. కాస్త ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత, కొంతమందికి ఇప్పుడంటే మరి చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, అందుకని 40 ఏళ్ళు దాటిన తర్వాత ఓకే, అది కాస్త యాక్సెప్టబుల్. కానీ ఈ బాల నెరుపు సంగతి ఏంటి, చిన్న పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక 10-12 ఇయర్స్కి వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది. ఇటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ పేరెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు, ఇప్పుడే ఇలా ఉంది, రేపు పొద్దున పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత వీడి ఎన్ని ఫీలింగ్లు అవుతాయో, పిల్ల దొరకద్దో లేదో, ఈ కష్టాలు చాలా ఉంటాయి కదా, పెళ్ళి ఎలా చేయాలి, ఇప్పటి నుంచి వీళ్ళకి జుట్టులు ఊడిపోవడం మొదలవుతుంది. అందుకని అటువంటి ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి అని చెప్పి కొంతమంది అడిగారు, దానికోసం వీడియో చేస్తున్నాము. ఈ బాల నెరుపు ప్రాబ్లం అనేది యూజువల్గా హెరిడిటరీ అని చెప్తారు కొంతమందికి, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా హెరిడిటరీ ఉండొచ్చు, బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఇంకొకటి ముఖ్యంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో B12, విటమిన్ D3 ఇటువంటి డెఫిషియన్సీస్ ఉంటే. ఎందుకంటే పిల్లలు పుట్టంగానే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా బాయిల్డ్ స్ప్రౌట్స్ ఇవ్వడాలు, లేకపోతే గుగ్గిళ్ళు ఇవ్వడాలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లాంటి చాలామంది ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లు, చాక్లెట్ ఇయ్యే కదా ఇచ్చేది రెడీమేడ్ ఫుడ్. దాంతో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది, బి కాంప్లెక్స్, విటమిన్ డెఫిషియన్సీ. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడు. స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉండడు, వాళ్ళకే ఉంటున్నాయి స్ట్రెస్, పాపం వాళ్ళేం ప్రశాంతంగా బతకనేయట్లేదు కదా. ఈ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ రావాలి, ఆ సీట్ రావాలి, ఈ సీట్ రావాలి, ఈ స్కూల్లో రావాలి, చావా కొట్టుడే కొట్టుడు పాపం. వాళ్ళని విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తున్నారు వాళ్ళని. అది పోవద్దు, ఆడికి పోవద్దు, ఈడికి పోవద్దు, ఇజ్జి వారితో మాట్లాడదు, వీటితో మాట్లాడదు, అంతా బౌండరీ లైన్ పెట్టేసి వాళ్ళని విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తున్నారు. స్ట్రెస్తో వస్తుంది ఖచ్చితంగా. అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం, ఇవి రీజన్స్. ముందు మీ లిటిల్ కిడ్కి ఏంటి ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఎందువల్ల అవుతుంది, ఇప్పుడు నేను చెప్పినటువంటి రీజన్స్లో ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అటువంటి ఏదైనా ఉంటే ముందు క్లియర్, ప్రాపర్గా ఆడించండి. స్ట్రెస్ లెవెల్స్ ఉంటే వాళ్ళని కాస్త రిలాక్స్ చేయండి. అవి చేసిన తర్వాత మన మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. అదేనండి మన కిచెన్కి వెళ్ళి ఏం వాడుకోవాలన్నది. ఇక్కడ బేసిక్ రూట్ కాజ్ అనలైజ్ చేయకుండా పైన నుంచి నేను మెడిసిన్స్ వాడేస్తాను, నాకు రిజల్ట్ రావాలని ఆశించడం మాత్రం అత్యాశ అనిపించుకుంటుంది, సరేనా? ముందు రూట్ కాజ్ అనాలిసిస్ చూసి దాన్ని క్లియర్ చేసుకోండి. తర్వాత ఈ వచ్చినటువంటి తెల్ల జుట్టుని ఎలా నల్లగా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ వాడాల్సింది గూస్బెర్రీ అంటే ఉసిరికా ఆమ్ల, ఫ్రెష్ ఉసిరికాయలు కావాలి, ఆమ్ల పౌడర్ కాదు. ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకొని దాన్ని ఒలిచేసి విత్తనాలు తీసేసేయండి. ఆ ఉసిరికాయలను నీళ్ళల్లో నానబెట్టేసేయండి. సాధ్యమైనంత వరకు దాన్ని ఓవర్ నైట్ ఉంచేయమని చెప్తాం. నైట్ అంతా అలాగే నానబెట్టేసేయండి. పొద్దున్న లేచి ఆ ఉసిరికాయ నీళ్లతో తలని కడగొచ్చు. అలాగే ఆ ఉసిరికాయలను తీసుకుని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని పెట్టండి. పెట్టి ఆరిపోయిన దాకా ఉండండి. సమ్మర్లో అయితే బయట కూర్చుంటే తొందరగా ఆరుతుంది, లేదంటే లోపల కూర్చుంటే ఫ్యాన్ వేసుకుంటే తొందరగా ఆరుతుంది, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకోండి. అలా పెట్టేసి తర్వాత కడిగేసేయండి. ఏ మాత్రం షాంపులు వాడద్దు, లైట్గా వాటర్తో కడిగేస్తే సరిపోతుంది. కెమికల్ షాంప్స్ వాడడం వల్ల, కండిషనర్స్ వాడడం వల్ల కూడా ఈ వైట్ హెయిర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడే అసలు పుట్టగానే పుట్టిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతాయి బేబీ ప్రోడక్ట్స్, బేబీ మాయిశ్చరైజర్లు, క్రీములు, హెయిర్ ఆయిల్స్ రకరకాలు దాంట్లో ఉంటున్నాయి. వాడడం మొదలు పెట్టేస్తాం అంటే మన భయం మంది హెల్దీగా ఉండాలి బేబీ అని, కానీ మనం హెల్దీ అని మరీ తొందరగా మరీ ప్రికాషన్ తీసుకునేసరికి ఈ డేంజర్ వస్తుంది. ఆ కెమికల్ ఎక్స్పోజర్ వాళ్ళు కావచ్చు. అందుకని మళ్ళీ మనం చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయొద్దని ఏం చెప్తామంటే ఎటువంటి సోపులు కానీ షాంపులు కానీ వాడద్దు, నార్మల్ వాటర్తో క్లీన్ చేయండి. ఇది ఒకటి. రెండోది ఇంకా ఈజీ మెథడ్, తలకి ఎప్పుడు కొబ్బరి నూనె పూస్తూనే ఉండండి, అంతే, కంటిన్యూస్గా పూస్తూనే ఉండాలి. అది కూడా గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనె, బయట రెడీమేడ్గా దొరికేది కాదు. గానుగ దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరి వేసి ఆ గిన్నెలోంచి తీసినటువంటి నూనె ఏదైతే ఉందో, కొంచెం కాస్ట్లీ కావచ్చు, తీసుకొని దాన్ని అప్లై చేయండి, తలకి పట్టించాలి. చేసి అది మళ్ళీ వాష్ చేసుకోవచ్చు, ఇది రెగ్యులర్ చేసుకోవచ్చు, దీనివల్ల నష్టం ఏం లేదు, ప్రాబ్లం లేదు, గ్రోత్ బాగుంటుంది. ఫర్దర్ మీ వైట్ హెయిర్ కూడా గ్రాడ్యువల్గా బ్లాక్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గ్రోత్ అయిపోలేదు ఇంకా, ఆల్మోస్ట్ ఆల్ 29 ఇయర్స్, 29 సంవత్సరాల వరకు గ్రోత్ ఉంటుంది బాడీలో. ఆ బోన్స్, లాస్ట్ బోన్ మన బాడీలో గట్టిపడేది 29 సంవత్సరాలకి, కాబట్టి అంతవరకు గ్రోత్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మేము చూసాం ఇటువంటి చిట్కాలు వాడుతూ ఉంటే ఫస్ట్ తెల్లగా ఉన్నటువంటి వీటిని ఒక 3-4 నెలలు వాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేటివి బ్లాక్ వస్తున్నాయి. అంటే పైన వచ్చేసింది ఏదైతే ఉందో అది వైటో బ్రౌనో ఉంది, కానీ తర్వాత వచ్చేది బ్లాక్ కలర్ వస్తుంది. అంటే లోపల చేంజ్ అయితే జరుగుతుంది కదా,
ఇది జరుగుతుంది మనకు. మీరు చేయొచ్చు, మీరు కూడా గమనించవచ్చు, వీటిని పూస్తూ ఉంటే వాడుతూ ఉంటే గ్రాడ్యువల్గా రిజల్ట్ వస్తుంది. అలాగే ఇంకొక రెమెడీ అలోవీరా. ఈ కలబంద ఉంటుంది కదా ఫ్రెష్, అలోవీరా అనగానే ఏ బ్రాండు ఎక్కడ ఉంటాయి ఇది కాదు కాదు, ఫ్రెష్గా దొరికేటువంటి కలబంద చెట్టు. కలబంద చెట్టు దగ్గర ఉన్న ఆకును తుంచేసేయండి, దాంట్లో ఉండేటువంటి పైన తొక్కు తీసేసి లోపల గుజ్జు ఉంటుంది కదా, అదేమైన తొక్కు పైన ఒక లేయర్ తీసేయచ్చు, మిగతా దాన్ని అంటుకొని ఉంటుంది, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. పై తొక్కుతో కూడా చేయొచ్చు, చేయం కాదు, నష్టమేం లేదు. ఈ కలబంద గుజ్జు తీసుకొని దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఏమంటారు గోరింటాకు, గోరింటాకు చెట్టు ఉంటుంది కదా, గోరింటాకు తీసుకొని గోరింటాకు పేస్ట్ దాంట్లో మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి దాన్ని తలకి అప్లై చేయొచ్చు. గోరింటాకు మనకు తెలిసింది కదా, చేతికి పెట్టుకుంటే ఎర్రగబడుతుంది, దాన్ని తలకి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మీకు. అంటే న్యాచురల్గా ఇది వాడుకోవాలి ఖచ్చితంగా. దీన్ని అప్లై చేయొచ్చు, దీన్ని అప్లై చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. అలాగే న్యాచురల్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు లేవు. దీన్ని వీక్లీ వన్స్, వారానికి ఒకసారి అప్లై చేయండి. ఇంకొక రెమెడీ కొబ్బరి నూనె. మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా మంచిది గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె, దాన్ని తీసుకొని కరివేపాకు, ఎండినటువంటి కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు తీసుకొని దాంట్లో వేసేయాలి. మనం కొబ్బరి నూనెలో కరివేపాకు వేసేసి దాన్ని సన్న మెంట మీద వేయించండి. అంటే సిమ్లో పెట్టి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఉన్నటువంటి కొబ్బరి నూనె కాస్త బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ మారుతూ ఉంటుంది, అప్పుడు తీసేయండి. అప్పుడు తీసి ఫిల్టర్ చేసేసి దాన్ని అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల కూడా మీ తెల్లగా ఉన్నటువంటి జుట్టు బ్రౌన్ అయిపోతుంటుంది. ఇంకోటి చెప్పనా, కాఫీ పొడి, కాఫీ గింజలు. ఇది కూడా కాఫీ గింజలు తెచ్చుకొని పౌడర్ చేసుకోవడం బెటర్, దగ్గర స్వశస్థమైన తీసుకోండి. ఎందుకంటే బయట దొరికేటువంటి కాఫీ పొడి మీరు తెచ్చుకున్నాను అనుకోండి, దాంట్లో ఏం కలుస్తుందో తెలియదు, ఎక్స్ట్రా కలర్ కెమికల్స్ యాడ్ చేసేస్తున్నారు. కాబట్టి మంచి కాఫీ పొడి మీరు తీసుకుని రండి. ఏం చేస్తారంటే ఒక 4-5 కప్పులు నీళ్లు తీసుకోండి. నీళ్ళు తీసుకొని దాన్ని వాటర్ని బాయిల్ చేయండి, బాయిల్ చేసి పక్కన పెట్టండి. 4-5 కప్పులు కాబట్టి ఒక 2-3 స్పూన్లు కాఫీ పొడి తీసుకొని దాన్ని వేరే కప్పులు మామూలు వాటర్ ప్లెయిన్ వాటర్లోనే దాన్ని మిక్స్ చేయండి. బాగా ప్రాపర్గా మిక్స్ కావాలి, అది కొంచెం కిందికి మీదకి వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసి అదంతా వాటర్ అంతా కూడా ఈక్వల్గా కావాలి, ఈక్వల్ కలర్ రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఈ కలిపినటువంటి చల్లనీళ్ళు కలిపినటువంటి ఈ కాఫీ నీళ్ళని ఆ వేడి చేసి ఉన్నటువంటి నీళ్ళలో కలిపేసేయండి. మొత్తం మిక్స్ చేసేయండి. 4-5 కాస్తే ఇంకొక 7 కప్పుల దాకా అవుతుంది. దీంతో మీ హెయిర్ని కడగండి. హెయిర్ని కడగడము, స్కాల్ప్ని కడగడము ఇది చేయాలి. కడిగేసి ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇది చేస్తే మీ నెరిసినటువంటి జుట్టు కాస్త బ్రౌన్ కలర్ కావడం మీరు గమనిస్తారు. వాడాలి, ఇవి ప్రూవ్డ్ రిజల్ట్స్ అండి, ఖచ్చితంగా వీటితో రిజల్ట్ వస్తుంది. ఎంతకాలం వాడాలంటే ఇది ప్రిస్క్రిప్షన్ కాదు, మినిమం టైం కనీసం ఒక 2-3 నెలలు ట్రై చేయండి. నష్టం ఉంది, వదిలేస్తే పెరిగేటే కదా, మనం ట్రై చేస్తే ఒక ప్రయత్నం చేసామని సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్, ప్రకృతినే మనం అప్లై చేస్తున్నాం. ప్రకృతి ఎప్పుడు మనల్ని మోసం చేయదు, కెమికల్స్ మోసం చేస్తాయి, ప్రకృతి వల్ల ఎప్పుడు మోసం ఉండదు. నా బిడ్డకి నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది. కాబట్టి దీన్ని ట్రై చేయండి. ముఖ్యంగా మిత్రులారా, ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, రూట్ కాజ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇటువంటి ఏమైనా ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ ఇటువంటి ముందు వాటిని తగ్గిస్తూ దీన్ని వాడండి. అవి అలాగే పెట్టేసి ఇది చేస్తే కింద మంట పెట్టేసి పైన నీళ్ళు తెలితే లాభం లేదు. ముందు కింద మంట చల్లార్చి పైన నీళ్ళు తెలితే అప్పుడు చల్లగా అవుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ రిజల్ట్స్ పక్కా వస్తాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడండి, రిజల్ట్స్ వచ్చేదాకా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే కింద మీరు కామెంట్ రూపంలో షేర్ చేసి చూసిన వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలను, అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు. 9:00 నుంచి 12:00 వరకు మీరు రావచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.